ఆహా ఏమి రుచి వినరా మైమర్చి ప్రతి ఇళ్లలోనూ నిత్యం వాడుకునే జీడిపప్పుకు పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడిపప్పుకు ఒకప్పుడు మంచి పేరుంది. కానీ ఇప్పుడు ఆ జీడిపప్పు అంటేనే వ్యాపారుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనిపై మరిన్ని విషయాలు అందించేందుకు మా బ్యూరో చీఫ్ శశిభూషణ్ జీడిపప్పు పరిశ్రమ వద్ద ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. శశిభూషణ్ చెప్పండి, జీడిపప్పు కర్మాగారాలపై పరిస్థితి ఏంటి? పలాసలో జీడిపప్పుకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఈ జీడిపప్పును తెల్ల బంగారం అంటారు. ఈ తెల్ల బంగారం అనేది ఒక పలాసకే కాదు, శ్రీకాకుళం జిల్లాకి కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది. అమ్మకాలు ప్రతి చోట కూడా అమ్మకాలు చేస్తున్నారు. పలాస దీపపు అంటే ఒక ప్రాముఖ్యత ఉందని చెప్పి చెప్పవచ్చు. ఇటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి తెల్ల బంగారంలో ఇప్పుడు నాణ్యత లోపిస్తుందని చెప్పి ఒక ఆరోపణ చేస్తుంది. ఇందుకు కారణాలు ఏంటంటే సరైనటువంటి ప్రాసెసింగ్ లేక, అట్లాగే ఇతర దేశాలకు కూడా ఈ జీడిపప్పుని జీడి పిక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. రష్యా, జపాన్, స్వీడన్, ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడ దిగుమతి చేసుకుంటారు. ఈ ప్రాంతంలో పండే పంట ఇక్కడ గిట్టుబాటు లేకపోవడం వల్ల, నాణ్యత లేకపోవడం వల్ల ఇక్కడ వ్యాపారస్తులకు కొన్ని ఇతర దేశాలకు తెప్పించుకొని ఇక్కడ వ్యాపారం చేసి ఈ ప్రాంతంపై ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. అయితే ఇటీవల ఈ జీడిపప్పులో పురుగులు కూడా వస్తున్నాయని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. మా చాలామంది తెలియక మొత్తం ఇళ్లలో దాచుకుంటున్నారు. అది దాచిన తర్వాత ఏమో అది ఆ తర్వాత కూర వండవో లేకపోతే ఇంకా అది మామూలుగా ఫ్రై చేసి తినడమో చేస్తుంటారు. కానీ ఒక రెండు మూడు నెలలు పోయినాక ప్యాకింగ్లో ప్యాకింగ్ చేసిన రెండు నెలల తర్వాత పోయాక ఆ జీడిపప్పులో పురుగు వస్తుందని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. దానివల్ల చాలామంది తెలియక ఆ జీడిపప్పుని మనం ఇప్పుడు తినేసే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఏంటి, ఎట్లాగా జీడిపప్పు కాస్త రావడానికి కారణమేంటి, పురుగులు రావడానికి కారణమేంటి అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ రైతులకి బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కొత్త వంగడాలు, ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వాళ్ళకి ఇచ్చి సపోర్ట్ చేసి ఇక్కడ పంటను పెంచినట్టయితే ఇక్కడ లోకల్ గా మా జీడి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దాంతోపాటు ఇతర దేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా మాకు తగ్గుతుంది. దానివల్ల గవర్నమెంట్ కూడా లాభమే, మనకి అందరికీ లాభమే. ముందు ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు పూర్వం నుంచి ఒక 70-60 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు తాతలు చెప్పే విధానం అయితే ఏదంటే అదే నేర్చుకుని చేస్తున్నాయి తప్ప కొత్త విధానానికి రావడానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. ఆ ఇష్టపడాలంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి కొత్త తయారీ విధానాన్ని నేర్పించి ఇంకా బాగా చేస్తే మన పలాస పరిశ్రమ ప్రాంతాలకి మన ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు వస్తుంది అనేసి నా అభిప్రాయం.